త్వరలో సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ యాత్ర చేపడుతున్నారు. ఈ నెల 27 నుంచి ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు యాత్ర సాగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను పేర్నాని ఎమ్మెల్సీ రఘురాం విడుదల చేయనున్నారు. త్వరలో సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ యాత్ర చేపడుతున్నారు. ఈ నెల 27 నుంచి ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు యాత్ర సాగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను పేర్ని నాని ఎమ్మెల్సీ రఘురాం విడుదల చేయనున్నారు. త్వరలో సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ యాత్ర చేపడుతున్నారు. ఈ నెల 27 నుంచి ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు యాత్ర సాగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను పేర్నాని ఎమ్మెల్సీ రఘురాం విడుదల చేయనున్నారు. ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి, ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారానికి సంసిద్ధమవుతున్నారు జగన్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దీనికి సంబంధించినటువంటి అధికారికమైనటువంటి షెడ్యూల్ కూడా విడుదలయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు ఎమ్మెల్సీ రఘురామ్ తో పాటు మాజీ మంత్రి పేర్ని నాని కూడా షెడ్యూల్ కు సంబంధించినటువంటి వివరాలను ప్రకటించారు. మరి కాసేపట్లోనే పూర్తిగా షెడ్యూల్ ని బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు నుంచి కూడా దాదాపుగా 30 రోజుల పాటు జరిగేటువంటి షెడ్యూల్ ఉంటుందని చెప్పి చెప్పినప్పటికీ కూడా 21 రోజుల పాటు దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించినటువంటి సమాయత్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ వివరాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఇప్పటికే విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక పార్లమెంటు నియోజకవర్గంలో ఒక సభని నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మేము సిద్ధం, ఆ పోలింగ్ బూత్ సిద్ధం పేరుతో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళాం కాబట్టి ఇక 4 సిద్ధం సభలు జరిగినటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలను మినహాయించి అన్ని నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా ప్లాన్ చేశారు. రోజుకు ప్రతిరోజు కూడా జగన్ అక్కడే నియోజకవర్గంలోనే ఉంటారు. నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలతో మమేకమవుతారు. అదే రోజు రాత్రి అక్కడే నియోజకవర్గంలోనే బస తీసేటువంటి ప్లాన్ చేశారు. పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ బస్సుకు సంబంధించినటువంటి యాత్ర బస్సు సమావేశాల్లో నిర్వహించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే షెడ్యూల్ దాని త్వరలోనే ఖరారు చేస్తామని చెప్పి కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద ఎన్నికలకు సంబంధించి వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా
వైసీపీ ముందస్తుగా వ్యూహం సిద్ధం చేస్తుంది. బస్సు యాత్రల పేరుతో నిర్వహణకు సంబంధించినటువంటి అంశాల పైన పార్టీ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే షెడ్యూల్ పూర్తిగా ఖరారైనప్పటికీ కూడా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ పేజ్ గా పార్టీ సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ని క్రియేట్ చేసేందుకు రేపు పూర్తి స్థాయిలో షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పి కూడా చెప్పారు. మొత్తం మీద 21 రోజుల పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోనే ఉంటారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గ పరిధి ఏదైతే ఉంటుందో ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సభల సమావేశాలు జరుగుతాయి. అక్కడే ఉన్నటువంటి మేధావులు నాయకులు ఎవరైతే ఉన్నారో తటస్థంగా ఉన్నటువంటి ఓటింగ్ ఏదైతే ఉందో ఆ ఓటింగ్ ని కూడా జగన్ ఓటర్లతో కూడా జగన్ మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తమే చూసుకుంటే కనుక ఈ వచ్చేటువంటి పండుగలు మినహా పూర్తిగా అన్ని రోజులు కూడా జగన్ ప్రజల్లోనే ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వరలక్ష్మి. రైట్ రైట్ హరీష్, థ్యాంక్ యూ.